పులివెందుల ఎన్నికల ప్రచారంలో స్వర్గీయ వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌభాగ్యమ్మ మాట్లాడుతూ, మన పులివెందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉన్నారు. 5 ఏళ్లుగా పడుతున్న కష్టం మీకు తెలుసు. మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వస్తే చీర సారే పెట్టి పంపుతాం. మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది. పార్టీలకు అతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలన చూడాలి. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి దూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇరిచేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే. తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్న మరణంతో షర్మిల్లమ్మ కన్నీరే అయ్యింది. అయినా వాళ్ళు చేశారంటూ బొగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర కొంతే ఎత్తింది. అన్నీ మారుచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది. న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యే అయింది. నరతనాల సీమా తరగని ప్రేమ పంచేటి సీమా, మనసున్నామా రాజులు మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, అస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం.